ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది, ఏ ప్రభుత్వం వస్తే పరిపాలన మెరుగ్గా ఉంటుంది, ఇలా అనేక విషయాల గురించి అటు నాయకుల్లో ఇటు ప్రజల్లో టెన్షన్ మాత్రం కనిపిస్తోంది. కానీ కేంద్రం యొక్క లెక్కలు మరోలా ఉన్నాయి, కేంద్రం యొక్క ఆలోచనే డిఫరెంట్గా కనిపిస్తోంది. మరో 25 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది, అప్పటి వరకు టీడీపీ అధికారంలో ఉంటుంది, ఇదే అందరూ భావిస్తున్నారు. ఇలా భావిస్తూ ఉండగానే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన తీసుకొచ్చేయాలని కేంద్రం పావులు కదుపుతున్నట్టు వార్తలు అందుతున్నాయి. ప్రధానంగా ఉన్నతాధికారుల విషయంలో ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తూ కేంద్రం రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నట్టు న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. టీడీపీ నగల విషయంలో లేవనెత్తినటువంటి ప్రశ్నలు అధికార పక్షానికి సవాలుగా మారబోతున్నాయని, ఈ పరిణామాలు కేంద్రం జోక్యం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా 25 రోజులు ఉంటే ఇప్పటికే ఈవీఎంలలో లోపాలు తలెత్తాయని, రష్యా నుంచి వచ్చినటువంటి ఒక బృందం ఈవీఎం మిషన్స్ హ్యాకింగ్ చేసిందని ఇలా రకరకాల ఆరోపణలు చేస్తూ దేశమంతా చక్కర్లు కొడుతున్న బాబుకి ఈ పరిణామాలు కాస్త షాకింగ్గానే అనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఎండలు పెరిగాయి, తాగునీటి సమస్య ఎక్కువైంది, అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. శ్రీలంకలో పేలుల ప్రభావంతో ఏపీలో కూడా శాంతి భద్రతలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది. విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం లేకుండా ఎన్నికలు కూడా అమల్లో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నతాధికారులు తమదైనటువంటి సొంత ప్రకటనలు చేస్తూ ఉండడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుంది. ప్రభుత్వం తమపై నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుందని ఉన్నతాధికారులు ఆరోపిస్తుంటే, ఉద్యోగులు తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ప్రభుత్వం వాదిస్తూ మీడియాలో చర్చలకు కారణమవుతుంది. ముఖ్యంగా టీటీడీ యొక్క బంగారం వివాదం ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి చేస్తోంది. ఈ మొత్తం దాన్ని క్యాష్ చేసుకుంటూ రాష్ట్రపతి పాలన విధించే లెక్కలో ఈసీ జగన్మోహన్ రెడ్డి మోడీ కలిసి స్కెచ్ వేశారని తెలుస్తోంది. దీన్ని చంద్రబాబు నాయుడు తిప్పికొట్టడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి సిద్ధపడినట్టుగా మనకి విశ్వసనీయ సమాచారం అందుతోంది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి రాజ్యాంగాల్లో ఉన్నదాని ప్రకారం రానున్నటువంటి ప్రభుత్వం వచ్చే వరకు తానే ముఖ్యమంత్రి అనే విషయాన్ని లీగల్గా చంద్రబాబు స్టే నోటీస్ తెచ్చుకోబోతున్నట్టు సమాచారం వస్తోంది.